నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి నవంబర్ నాలుగు నుంచి శని వక్రగతి అనేది మారుతుంది కదండి రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు ఓం శ్రీ గురుభ్యో ఓ నమ శని వక్రగతి అనేది త్యాగం అవుతుంది అమ్మా ఎప్పుడు అనంటే నవంబర్ నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి వక్ర త్యాగం అవుతుంది అంటే వక్రం నుంచి బయటకు అర్థం బయటికి రావటం అంటే యథాస్థానానికి అర్థం అంటే కుంభరాశిలోనే శని ఉంటాడు అయితే ఈ శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే శని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అంటే ఆయుష్ను పెంపొందించేవాడు అవగాహన రావటం ఒకటి అలానే అనుభవాన్ని అవమానాన్ని అవమానంలోంచి కసిని నేర్పించేవాడు ఎవరంటే శని అంటే మనకు సహజంగా ఎక్కడైనా సరే ఒక అవమానం జరిగిందంటే ఏమిటి అనేది అనాలసిస్ చేయడానికి శని అసలు మంచి గ్రహం నిజం చెప్పాలంటే చాలామందికి కూడా తెలియదు కానీ అంటే శనికి భయభ్రాంతులు చెంది చాలామంది కూడా అది మంచి గ్రహం కాదు అని అంటారు కానీ నిజంగా నెగిటివ్నే ఎప్పుడు కూడా మంచిది నెగిటివ్లో ఉంటే పాజిటివ్ వస్తుంది శని ఆ రకమైన ప్రజల మీద ఉద్యమం చెయ్యకపోతే అనుభవాన్ని పరాభావాన్ని తేకపోతే మనిషి కరెక్ట్ మార్గంలోకి వెళ్ళడు అంటే ఏదో రకంగా దెబ్బ తగలాలి మనిషికి దెబ్బ తగులుతే ఏమవుతుందనంటే నిజంగా అవగాహనకు వస్తాడు అంటే ఆ దెబ్బ తగలాలని కాదు కొంత మనిషికి ఎక్స్పీరియన్స్ కూడా అనుభవాన్ని సంపాది నెగ్లెట్గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అనుభవం అనేది జరుగుతుంది ఆ అనుభవాన్ని నేర్పించేవాడు శని ఇక్కడ శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వప్ంతాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఎవరి రాశి నుంచైనా సరే తృతీయ షష్టమ ఏకాదశ స్థానాల్లో ఉంటే మంచి చేస్తాడు అర్థం అంటే మూడు ఆరు పదకొండు అంటే ఇక్కడ సోదర స్థానం కానీ అంటే సోదర శత్రు లాభ లాభస్థానంలో ఉంటే మంచి జరుగుతుందని అర్థం ఇవన్నీ కూడా గోచార చెప్పబడ్డే ఫలితాలు అంటారు ఇది లగ్నాన్ని అనుసరించి కాదు జన్మ లగ్నాన్ని మళ్ళీ నాటల్ చార్ట్ బర్త్ చాటుని అనాలసిస్ చేయాలి వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏదైతే శని వక్రగతి అనేది త్యాగం అవుతుందో మూడవ స్థానంలో ఉన్నట్టు అర్థం అది అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అని అర్థం అంటే వాళ్ళు చేయాల్సిన పనులల్లో కూడా జాప్యం లేకుండా జరగటం అందరితో సఖ్యతగా ఉండటం బంధువులతోటి స్నేహితులతోటి ప్రతి ఒక్కళ్ళతోటి కూడా అవగాహనతోటి ఉండటం గతంలో వక్రగతిలో ఏదైతే చెందిందో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విడిపోయే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి కాబట్టి టోటల్గా వాళ్ళకి చాలా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కానీ ఆర్థిక సంబంధాల విషయంలో కానీ చాలా బాగుంటుందని అని అర్థం అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది ప్రతి దానిలో కూడా ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో లోపం జరిగినా పరిపూర్ణంగా ధనసు రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే గతంలో ఎవరైనా సరే డబ్బు కానీ వస్తు రూపేణా కానీ ఇవ్వాల్సిన వ్యక్తులందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు బంగారు ఆభరణాలు అలానే దుస్తులు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వ్యాపారపరంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెట్టుకోకూడదని చెప్తాం మనం అంటే ఆ సమయం అనేది వాళ్ళకి కలిసి రాదు కాబట్టి పెట్టుబడి పెట్టుకోకూడదు అంటాం ఇక్కడ వీళ్ళకి సమయం కలిసి వచ్చింది ఆ సమయం కలిసి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవచ్చు ముందుకు వెళ్ళచ్చు దానివల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది కదా అందువల్ల ప్రతి విషయంలో కూడా వాళ్ళు ట్రేడ్ బిజినెస్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ముందుకు వెళ్ళచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బ్రేక్ చేయాలి అందువల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా కానీ ప్రయాణాలు కానీ వృత్తిరీత్యా ఉద్యోగ వ్యాపారాల్లో కానీ రక్షణ శాఖలో ఉన్నవాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అలానే మెజిస్ట్రేట్ కానీ జడ్జెస్ సంబంధించిన వాళ్ళు న్యాయమూర్తులు వీళ్ళందరికీ కూడా ఈ లీగల్ జ్యుడిషియల్ సెక్టార్ అన్నిటి కూడా బాగుంటుంది వాళ్ళందరికీ కూడా అందువల్ల అలానే టీచర్స్ కానీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలమే ధనస్సు రాసి వాళ్ళకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ ఐఐటి కానీ నీట్ కానీ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వీళ్ళందరికీ కూడా ఏ యూనివర్సిటీలో అయినా సరే మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బిడ్స్ ఫిలాలీలో కానీ అన్నింటిలో కూడా మంచి సీట్లు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు అలానే విదేశీయానం కలదు వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది స్త్రీలకు వచ్చేటప్పటికల్లా తన అవగాహనతోటి ముందుకు వెళ్ళాలి తోటి స్త్రీల అందరిలో కూడా నేను బాగుండాలి నాకు పేరు ప్రఖ్యాతులు పొందాలి ఒక ఎమినెంట్ పర్సన్గా నేను వెళ్ళాలి కొన్ని ఆలోచనలు అనేది బిగిన అవుతాయి వాళ్ళకి అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ పెరుగుతుంది అని అర్థం అది చాలా మంచిదేగా గుడ్ బాగుండాలనే కదా ఎవరైనా కూడా సర్వే జనా సుఖినో భవంత్ అన్నారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అంతే అదేదో సినిమా వచ్చింది కదా ఓ సినిమాలో అలా అందరూ బాగుండాలి అందరూ కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగాలి అవగాహన ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి మనుషులందరూ కూడా అంటే క్లారిటీగా ఉండాలి ఓపెన్ హార్ట్గా ఉండాలి అంటే ప్రతి అంశాన్ని మనం కూలంకషంగా చూసుకొని ఓపెన్గా వెళ్ళి ప్రతి విషయంలో కూడా చాలా ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇందులో అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ మెరుగుపడుతుంది ఆరోగ్యం అంటే ఎంతో ఉత్సాహభరితంగా గతంలో వక్రగతిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉత్సాహభరితం ఉండదు ఇప్పుడు ఉత్సాహంగా ఉండటం ప్రతి పనిలో కూడా జీవించటం ముందుకు వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళకి ఇళ్ళు కొనుగోలు చేయటం అంటే అభద్రతాభావం పోయి భద్రతాభావం వస్తుంది అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళకి సక్సెస్ కావటం ముందుకు వెళ్ళటం దానిలో అయితే వృత్తిలో కొన్ని మార్పులు వస్తాయి వాళ్ళకి అంటే ఇప్పుడు చేస్తున్న వృత్తిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటే కొంతమందికి వృత్తి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే వృత్తిలో ప్రమోషన్ రావటం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ధనధాన్య వృద్ధి అనేది బాగా కలుగుతుంటుంది విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో స్థిరపడటం అక్కడ విదేశాల్లో ఉన్న ఇండియన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది అంటే గతం కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు ఇంకా మరింత వాల్యుబుల్గా బతకాలంటే మరింతగా బాగుండాలంటే డెఫినెట్లీ వాళ్ళు యూ విల్ ప్రొసీడ్ రెమెడీస్ అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఎక్కువ వాళ్ళు తప్పకుండా అమ్మా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే పరిహారంలో ముఖ్యంగా శనేచరుడికి నల్లని శివలింగం తీసుకొని శని నలుపులో ఉంటాడు ఆ నలుపు శివలింగానికి శని అభిషేకం ఒకటి ఉంటుంది అంటే పాశుపతాస్త్రం అంటే పవర్ఫుల్ అని అర్థం అంటే మనిషి పశువృత్తులోంచి పశువు వృత్తిలోంచి వెళ్ళి మానవుడిగా జీవించాలనే పా పశుపాలకుడు అంటారు అంటే అభిషేకం వల్ల ఏంటంటే మనిషి స్థితికి వస్తాడు యథార్థ స్థితికి వస్తాడని అర్థం అనేది చాలా పవర్ఫుల్ అది అంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా పాశపతాశ్రద్రాభిషేకం చేయటం వల్ల ఏంటంటే వీళ్ళ మీద ఏదైతే బ్లేమ్స్ ఉంటాయో అంటే వీళ్ళ మీద ఎవరైతే వ్యతిరేక భావాలు ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ మీద వ్యతిరేకత పోతుంది అంటే వీళ్ళకి వ్యతిరేకత ఎదుటి వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా వ్యతిరేకులు ఉంటారు కదా బట్ మనకి ఒక వ్యక్తికి వ్యతిరేకం ఉన్న అంటే ఎదుటి వ్యక్తి కూడా ఇంకోటి ఉంటాడు ఆ వ్యతిరేక భావాలను నెగిటివ్ భావాలన్నీ కూడా పోవాలంటే రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది శనికి సంబంధించింది అదే ఆ రుద్రాభిషేకం ఎలా చేస్తారు అంటే నలుపు శివలింగానికి పంచామృతము నలని ద్రాక్షారసము చెరుకు రసము అలానే నువ్వు నూనెతోటి అభిషేకం చేయటం మంచిది రుద్రాక్షలతోటి నవధాన్యాలతోటి చేస్తారు నవరత్నాలతోటి అభిషేకం చేస్తారు అభిషేకం చేయటం వల్ల ఏంటంటే శని యొక్క దోషం లేదు కానీ చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళకి అంటే ఇంకా అనుకున్నది ఏదైతే మనం ఎబిలిటీగా సాధించాలనుకుంటామో అలాంటివన్నీ కూడా మంచిగా సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు డెఫినెట్లీ ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా చూసారు కదండి శని వక్రగతి పోవడం వల్ల ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియచేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు